ఎపిడెనిమల్ సిస్ట్ మీద ఫుల్ కవరేజ్ వీడియో చేయండి చేస్తానండి సో జనరల్గా ఎపిడెనిమల్ సిస్ట్కి టెస్టిక్యులర్ క్యాన్సర్కి సంబంధం లేదు సిస్ట్ అనేది చిన్న ఇన్ఫెక్షన్తో వచ్చిన బబుల్ లాంటిదే సో ఈ బబుల్ లాంటిది ఎప్పుడూ క్యాన్సర్ అవ్వదు భయపడిన అవసరం లేదు టెస్ట్ మీరు డాక్సీ ఇచ్చాం కదా కంటిన్యూ చేయండి తగ్గుతుంది అది ఇది క్యాన్సర్ అని మీరు భయపడిన అవసరం లేదు నేను సెవెన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ సీమన్ ఎల్లోగా ఉంది టెస్టిస్ కింద పెయిన్ పెయిన్ ఉంది ప్రీమెచ్యూర్ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది ఆర్ఎంపి డాక్టర్ దగ్గర దగ్గర యాంటీబయాటిక్స్ పెయిన్ పెయిన్కిల్లర్సు తీసుకున్నాను ఎజాక్యులేషన్ పెయిన్ రెడ్యూస్ అయింది బట్ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ సీమెన్ వాటరీస్ సీమెన్ అలాగే ఉంది రీసెంట్గా లెఫ్ట్ టెస్టికి పెయిన్ వస్తుంది సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గి తగ్గిపోయాయి ఐఎమ్ స్టూడెంట్ సో మన నైన్టీన్ ఇయర్సే కదా కంగారు పడద్దు ఇవన్నీ ఏమీ ఇష్యూస్ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఏదైతే తగ్గించారో అది కొద్ది రోజులు యాంటీబయాటిక్స్ లోడోస్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది ఒకసారి సిమెంట్ కల్చర్ చేయించుకోండి సో మీకు ఆర్ఎంపి డాక్టర్ యాంటీబయాటిక్ ఇవ్వగానే తగ్గింది కాబట్టి ఖచ్చితంగా అది ఇన్ఫెక్షన్ సో మనం సిమెంట్ కల్చర్ చేయించుకొని ఒకవేళ కల్చర్ నెగిటివ్ వస్తే ట్రాన్సెక్టర్ అల్ట్రాసౌండ్ చేయించుకొని మనం మందులు వాడితే క్లా మనకు తగ్గిపోతుంది భయపడిన అవసరం లేదు అయినా మీ ఏజ్ తక్కువే కాబట్టి అంత హడావిడిగా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇవన్నీ తర్వాత మేము ట్రీట్ చేస్తాం సార్ మైగ్రైన్ వట్టిగా ఉంటే టెడలాఫిల్ టాబ్లెట్స్ వాడొచ్చా వాడొచ్చండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ మైగ్రైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు ప్రొలాక్టిన్ హార్మోన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది సో అది పని చేస్తా అందులో ప్రొలాక్టిన్ ఎక్కువ ఉందనుకోండి ఈ టెడలాఫిల్ టాబ్లెట్స్ సరిగా పని చేయవు సో ప్రొలాక్టిన్ టెస్ట్ చేయించుకొని ఒకవేళ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంది అంటే ఈ టెడ్లాఫిల్తో పాటు ప్రొలాక్టిన్ హార్మోన్ తగ్గడానికి మందులు వాడండి సరిపోతుంది సార్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఎర్లీగా చేయగలరు కుమార్ గారు మోస్ట్లీ మేము డిసెంబర్ నుంచి చేస్తామండి లేదా ఒక పని చేయండి నాకు మీ నెంబర్ పంపించండి మా మెయిల్కి మా వెబ్సైట్కి వెళ్ళినా కూడా లేకపోతే మా దానికి మెయిల్ చేయండి ఆండ్రాలజిస్ట్ డాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ అనేది నేను వాళ్ళకి పంప్ చేయిస్తాను మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ చేయిస్తాను హై సార్ నా ఏజ్ ట్వంటీ ట్వంటీ ఫండి ఫామ్ పెనిస్కి సపోర్ట్ చేసే ఫండి ఫామ్ లిగమెంట్స్ రైట్ సైడ్ టేర్ అయ్యింది పెనిస్ బేస్ సైడ్ లూజ్ అయ్యింది అలాగే పెయిన్ ఉంది ఎరెక్షన్ కూడా రావట్లేదు మనం చేయొచ్చండి కరెక్షన్ చేయొచ్చు అది అంటే దాన్ని ఆ లిగమెంట్ని మనం టేర్ అయిన దాన్ని మనం మళ్ళీ మందులతో చేయలేం కానీ మళ్ళీ మనం సర్జరీ చేసి సెట్ చేయొచ్చు డోంట్ వరీ తర్వాత వెంకట వెంకన్న ధరావత్ ప్లెజర్ రావట్లేదు ఏం చేయాలి సార్ అంటే ఏం ప్లెజరు అనేది చూడాలండి అంటే హార్మోన్ ఏమన్నా తక్కువ ఉందా టెస్టోసిరా హార్మోన్ తక్కువ ఉన్నా థైరాయిడ్ హార్మోన్ ఉన్నా ప్రాబ్లం ఉన్నా విటమిన్ డి విటమిన్ బిట్ వాళ్ళు డెఫిషియన్సీ ఉన్నా లేకపోతే ఇన్ఫెక్షన్స్ సీమన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ప్లెజర్ రాదు అవి ఒకసారి టెస్ట్ చేసుకొని ట్రీట్ చేయొచ్చు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మా మిత్రుడిని తీసుకొని మీ వద్దకు రెండు సంవత్సరాల కిందట వచ్చాను అతని కౌంట్ తక్కువగా ఉంది చెస్టి చిన్నగా ఉన్నాయని చెప్పారు ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పారు ఈ వీడియోలో సైజ్ ప్రాబ్లం కాదు అంటున్నారు టెస్టిస్కి ఎలాంటి దెబ్బలు తగలలేదు సాధారణంగా కౌంట్ పెరుగుతుందా సి నేను చెప్పింది ఏంటంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు టెస్టిస్ నార్మల్గా సైజు టెన్ టు ట్వెల్వ్ సిసి ఉండాలి సో ఈ సైజులో ఏంటంటే ఒకటి ట్వెల్వ్ సీసీ ఉండి ఇంకొకటి టెస్ట్ టెన్ ఉంది ఉందనుకోండి అప్పుడు ప్రాబ్లం కాదు అంటే అవి నార్మల్ సైజులోనే అంటే టెస్ టెన్ సీసీ కూడా నార్మలే లెవెన్ సీసీ నార్మలే ట్వెల్వ్ సీసీ నార్మలే కాకపోతే ఒకటి ట్వెల్వ్ సీసీ ఒకటి టూ సీసీ ఉన్నాయనుకోండి అప్పుడు ప్రాబ్లం అంటే ఎందుకంటే ఒక టూ సీసీ ఉన్నది పని చేయదు టెన్ సీసీ ఉన్నది పని చేస్తుంది సో ఒకటి పని చేసినా మనకు సరిపోతుంది కానీ రెండు టూ టూ సీసీ ఉన్నాయనుకో అంటే రెండు సీసీనో మూడు సీసీనో ఉందనుకోండి అంటే చాలా తక్కువ అన్నట్టు అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం టెస్టిస్ సైజుని ఇంప్రూవ్ చేయలేము కాబట్టి స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఐవీఎఫ్ పంపిస్తాం కాకపోతే ఒక్క టెస్టిస్ అన్న బాగా పనిచేస్తూ ఉండాలి